दसरा पंडग रंजान पंडग क्रिस्टमस पंडग मूड पंडगलु ఒక్క రోజు వస్తే ఎంత సంతోషం ఉంటదో మీ అందరిలో అంత సంతోషం కనబడతా ఉంది నిజంగా ఎంత అదృష్టవంతులు మీరంటే ఒక్క రూపాయి ఖర్చు పెట్టలేదు ఒక్క రూపాయి మమ్మల్ని ఎవరు లంచం అడగలేదు 60 లక్షల రూపాయల విలువ కలిగిన ఇల్లు ఈ రోజు గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ డబుల్ బెడ్ రూమ్ ఇల్లు మాకు ఇవ్వడం నిజంగా మా అదృష్టం అని చెప్పి ఇప్పుడే నిఖిల చెప్తా ఉండే నిజంగా మీరు ఎంత అదృష్టవంతులు ఒకప్పుడు ఈ అమీన్పూర్ అంటే తెల్లాపూర్ అంటే ఇది కేవలం ధనికులు నివాసం ఉండే ప్రాంతం డబ్బున్నండవాలే ఉండే ప్రాంతంగా అనుకుంటారు కానీ ఇలాంటి చోట ఇవాల పేదలకు కూడా ఆత్మగౌరవ భవనాలను నిర్మించి మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మనందరికీ కూడా అందించారు ఇవాల పేద ప్రజల కలలను నిజం చేసినటువంటి వికార్సైన నేత మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఇవాల ధనవంతులు ఉండేటువంటి స్థానంలో పేదలకు కూడా అంతే గొప్పగా ఒక్కొక్క ఇల్లు చూస్తే బ్రహ్మాండంగా లిఫ్ట్లు గాని మీకు 24 గంటల మంచినీటి సౌకర్యం గాని కరెంట్ గాని అన్ని సౌకర్యాలతో అద్భుతమైన భవనాలను కేసీఆర్ గారు కట్టించారు ఇప్పుడే మా గాంధీ గారు మాట్లాడుతూ ఏమన్నాడు అన్న ఇండ్లైతే అయినాయి గాని మాకు అంగన్వాడీలు కావాలి రేషన్ షాప్ కావాలి హాస్పిటల్ కావాలి అని మా గాంధీ గారు కోరినారు తప్పకుండా మన ముఖ్యమంత్రి గారు పేదల పక్షపాతి వెంటనే ఈ ఏరియాలో మీ అందరికీ కూడా ఒక మంచి ప్రభుత్వ ఆసుపత్రిని రేషన్ షాప్ ను అంగన్వాడీలను కూడా మంజూరు చేస్తామని మనం చేస్తా ఉన్నాం దయచేసి మీ అందరిని కూడా కోరేది ఒక్కటే 60 70 లక్షల రూపాయల ఇల్లు ఒక రూపాయి లంచం లేకుండా దరఖాస్తులు దఫ్తర్ల చుట్టూ తిరగకుండా ఇయాల పేదలకు మీ ఇంట్లో మీ చేతుల్లో ఇయాల ఇల్లు అలోకేషన్ లెటర్ పెట్టి ఇంట్లో తోలిస్తా ఉన్నాం దయచేసి ఇల్లులు అమ్మద్దు ఈ ఇల్లులు 10 కాలాల పాటు మీరు ఆత్మగౌరవంతో ఉండాలి మీ పిల్ల పాపలతో మీరు సంతోషంగా ఉండాలని కేసీఆర్ గారు ఇంత మంచి ఇల్లు మనకు కట్టించారు మీరు ఇళ్ళల్లో ఉండాలి ఆనందంగా ఉండాలి మన ముఖ్యమంత్రి గారిని మన బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని మీరందరూ మనసారా దీవించాలని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నా మళ్ళీ ఫైనల్ గా నేను కోరేది ఒక్కటే ఇలా అనేక రాజకీయ పార్టీలు ఎన్నికల ముందు వస్తా ఉంటారు అందమైన నినాదాలు ఇస్తా ఉంటారు నినాదాలు కావదు మనకు కావాల్సింది ఇచ్చిన మాటను నిజం చేసే నాయకుడు కావాలి ఇచ్చిన మాటను నిలబెట్టుకునే ప్రభుత్వం కావాలి ఇవాల ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ బీజేపీలు వాళ్ళు నినాదాలు మాత్రమే ఇస్తా ఉంటారు కానీ ప్రజల కలలను నిజం చేసే నాయకుడు మన కేసీఆర్ గారు మన బీఆర్ఎస్ ప్రభుత్వం ఇవాల మీరు వస్తున్న ఈ కాలనీ ఈ కొల్లూరు కాలనీ మన రాష్ట్రంలోనే కాదు మన దేశంలోనే కాదు ఏషియాలోని అతి పెద్ద గేటెడ్ కమ్యూనిటీ మీరు రాబోతున్నటువంటి 2BHK కాలనీ